నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నారు భారత బయోటెక్ చైర్మన్ డాక్టర్ ఎల్లా కృష్ణ భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ప్రభుత్వ సహకారంతో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశకు తీసుకొచ్చామన్నారు దేశీయంగా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో నిరంతరం పనిచేస్తున్నామంటున్న డాక్టర్ ఎల్లా కృష్ణతో మా ప్రతినిధి ఫేస్ ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ టెన్షన్లో ఉంది భారతదేశంలో కూడా రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇక్కడ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న సమయంలో ప్రముఖ బయోటెక్నాలజీ కంపెనీ భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్కి సంబంధించి ఒక అడుగు ముందుకు వేసింది కరోనా వ్యాక్సిన్కి సంబంధించిన హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్కు ఎంటర్ అయింది దీని గురించి మనతో మాట్లాడడానికి ఆ సంస్థ ఫౌండింగ్ చైర్మన్ కృష్ణాయిల్ల గారు ఉన్నారు కృష్ణా గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కంపెనీకి మీ టీమ్కి శుభాకాంక్షలు సో ఎంత సమయం పట్టింది సార్ ఈ మీరు ఈ సెకండ్ ఫేజ్ అంటే క్లినికల్ ట్రయల్స్కి రావడానికి ఎంత సమయం పట్టింది ఎంత ఎఫర్ట్ చేయాల్సి వచ్చింది అంటే అంతే గవర్నమెంట్ కూడా బాగా హెల్ప్ చేసిందండి వైరస్ స్ట్రెయిన్ వచ్చి ఎన్ఐవి నుంచి వచ్చినాక త్రీ మంత్స్ మేము డే అండ్ నైట్ హండ్రెడ్ పీపుల్ డే అండ్ నైట్ వాట్ పాపం అందరూ చాలా మా ఎంప్లాయీస్ పాపం కొంతమంది ఫ్యామిలీస్నే చూడలేదు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి వైరస్తో పనిచేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీస్ కూడా వెళ్ళారు అట్లా వాళ్ళందరూ ప్లాంట్లన్నీ స్టే చేసి త్రీ మంత్స్ చాలా హార్డ్ వర్క్ చేసాం క్లినికల్ ట్రయల్స్ అంటే చాలా సమయం పట్టే పడుతుంది ఇప్పుడు ఈ ఈ విషయంలో ఇది మేము చెప్పలేమండి ఖచ్చితంగా కానీ గవర్నమెంట్ మాత్రం ఏం డిసిషన్ కావాలో తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మిగతా కంట్రీలు ఏం చేస్తారంటే ఇప్పుడు చైనా ఉంది చూడండి క్యాన్సర్ అయినో భయనో ఒకటి ఉంది వాళ్ళు ఫేస్ టు వర్కే చేశారు చేసి ఇప్పుడు ఆర్మీ ఆల్రెడీ అంద ఆర్మీ మొత్తం వ్యాక్సినేషన్ చేస్తున్నారు అట్లా గవర్నమెంట్ ఏమైనా కాలనీ డిసిషన్ తీసుకోవచ్చు ఫేజ్ టూ అయినా కూడా తీసుకోవచ్చు ఫేజ్ త్రీ అయినా చేయవచ్చు అది గవర్నమెంట్ చేతిలో ఉంటుందని కంట్రోల్ ఆరోగ్యవంతమైన వ్యక్తుల కరోనా పాజిటివ్ అని వచ్చిన వ్యక్తుల మీద ఎలా ఎలా ట్రై హెల్తీ పీపుల్ అన్ని అండ్ కరోనా నెగిటివ్ కానీ మేము ఆర్టీపీసీఆర్ అందరినీ స్క్రీన్ చేస్తాం స్క్రీన్ చేసి వాళ్ళందరూ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ అయినప్పుడే తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకేమైనా ఇన్ఫెక్షన్ అయి ఉంటే మేము వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి చాలా పెద్దగా కనబడుతుంది చాలా బాగా పనిచేసినట్టే కనబడుతుంది అది తప్పదు సో కాబట్టి హెల్తీ వాళ్ళని తీసుకుని వాళ్ళ దగ్గర వ్యాక్సిన్ తీసి ఇప్పించి వాళ్ళ నుంచి మేము చూస్తాం రెస్పాన్సెస్ ఈ క్లినికల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత మీకు అనుమతులు రావడానికి ఇంకా ఏమైనా స్టెప్స్ ఉన్నాయా ఆ స్టెప్స్ ఉంటే కనుక అది ఎలా ఎలా ప్రాసెస్ ఎలా ఐ థింక్ ప్రాసెస్ ఫాస్ట్గానే పోతా ఉందండి ఐ థింక్ ఏమంటే వ్యాక్సిన్ అనేది ఇప్పుడు నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ వచ్చి వన్ మంత్లో ప్రెగ్నెంట్ కావాలంటే కాదు నైన్ మంత్స్ డెలివరీ కావాల్సింది అదేలాగా వ్యాక్సిన్లు ఏమంటే కొన్ని టెస్ట్లు వన్ మంత్ అవుతుంది ఆ రిజల్ట్స్ వచ్చేదని అది ఏం చేసేది కాదని ఫాస్ట్ చేసేది కాదు మనం కాబట్టి మేము అది ఫాలో చేయాల్సింది అది కాబట్టి ఏమనంటే ఎన్ఐవి మాకు చాలా హెల్ప్ చేసింది ఏమనంటే హ్యాపీ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ వ్యాక్సిన్ కొంతమంది అనుకుంటున్నారు ఇది అమెరికన్ వ్యాక్సిన్ అని ఇది అమెరికన్ వ్యాక్సిన్ కాదు అమెరికన్ వ్యాక్సిన్స్ టెక్నాలజీ అదన డెవలప్ చేస్తున్నాం మేము పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వ్యాక్సిన్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎంత ప్రైజ్లో ప్రైజ్ రేంజ్ ఎంత ఉండబోతుంది సరే మేము మొదట్లోనే చెప్పానండి నేను గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకోలేదు ప్రజలకు చేయాలని చేస్తున్నాను కొన్ని మంది నమ్ముతారు నమ్మరు అది నా అది వాళ్ళ ఇష్టం కానీ సంపూర్ణంగా చెప్తున్నాను మాకు ప్రాఫిట్ కాదు ఇంపార్టెంట్ పీపుల్ని సేవ్ చేయాలి అది మాకు ఆశ కాస్ట్ ఇప్పుడు వచ్చి మేము చెప్పలేము ఎందుకంటే అది ఎప్పుడంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇప్పుడు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అది ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇంక్రీజ్ అయింది అనుకోండి అప్పుడు ప్రైస్ తగ్గుతుంది దానివసం వెయిట్ చేస్తున్నాం కొన్ని కొన్ని సందేశాలు మాకు ఇంకా దొరకటం లేదు అది ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో నువ్వు బాధ దొరుకుతుంది జనరల్ ప్రొసీజర్లో మీరు క్లినికల్ ట్రయల్ చేసినప్పుడు టైం పట్టేది కొంత ఇక్కడ టైం తొందరగా ఫినిష్ చేసి తీసుకొచ్చే వెసులుబాట్లు ఏమైనా ఉన్నాయి ఈ వ్యాక్సిన్లు అంతా తొందరపడి పనికిరాదండి ఇప్పుడు వ్యాక్సిన్ వల్ల చచ్చిపోయినారంటే చాలా కష్టం ఇంకా బాధ అనిపిస్తుంది కాబట్టి ఇది సేఫ్టీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ప్రొటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ సేఫికెస్ ఈజ్ ఇంపార్టెంట్ కాదు మాది వ్యాక్సిన్ వచ్చి మేము ఐదు వ్యాక్సిన్లు మేము వన్ ట్వంటీ కంట్రీస్కి అమ్ముతున్నాము ఒక చిన్న తప్పు చేసామనుకోండి ఆల్సో సో ఒకే ఒక క్వాలిటీ క్వాలిటీ ఆ గ్లోబల్ మాత్రం మెయింటైన్ చేయాల్సి వస్తుంది వ్యాక్సిన్ తీసుకొస్తే కనుక ఖచ్చితంగా పకడ్బందీగా తీసుకొని రావాలి కాబట్టి కొంత ఆలస్యంగా అయినా కానీ ఖచ్చితమైన వ్యాక్సిన్ తీసుకొని వస్తాము అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అంత మంచి సహకారం అందుతుంది కాకపోతే ఎస్టాబ్లిష్డ్ గైడ్లైన్స్ ఉండడంతో కొన్ని నెగోషియేట్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు ఇప్పుడే ప్రైజ్కి సంబంధించి ఎటువంటిది చెప్పలేం కానీ ఖచ్చితంగా ప్రజలకు సేవ అందించే దృక్పథంతో ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టుగా బయో భారత్ బయోటెక్ కంపెనీ ఫౌండింగ్ చైర్మన్ కృష్ణ ఎల్లా గారు చెప్తున్నారు కెమెరామెన్ నవీన్తో అగస్త్య టీవీ నైన్ హైదరాబాద్